హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మ పేరూరి. ఈరోజు నేను ఏదైనా సర్జరీ తర్వాత కుట్లకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను. జనరల్గా అందరూ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను ఎప్పుడు స్నానం చేయొచ్చు అని. జనరల్గా ఏదైనా సర్జరీ అయిన తర్వాత క్లీన్ కట్ వౌండ్స్కి మన స్టిచ్చెస్ వేసినప్పుడు 24 to 48 hours వరకు ఆ వౌండ్ని వెట్ అవ్వకుండా చూసుకోవాలంటాం అన్నమాట. ఈ మధ్య మేము వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్స్ చేస్తున్నాం కాబట్టి జనరల్గా సెకండ్ డే నుంచి స్నానం చేయొచ్చు. ఇన్ కేస్ మీ డ్రెస్సింగ్ వాటర్ ప్రూఫ్ కాకపోతే కనుక థర్డ్ డే ఆ డ్రెస్సింగ్ ఓపెన్ చేసేసి నీట్గా షవర్ చేసేయచ్చు. దాన్ని సోప్ అండ్ వాటర్తో క్లీన్ చేసి తర్వాత ఒక కాస్ పీస్ తీసుకుని స్టెరిలిన్తోనో బిటడిన్తోనో క్లీన్ చేసుకుని మీ డాక్టర్ ఏమైనా ఆయింట్మెంట్ సజెస్ట్ చేస్తే అక్కడ అప్లై చేసి ఓపెన్గా ఉంచవచ్చు. ఇవి కాకుండా మనం చేయకూడని పనులు ఏంటి అంటే, వూండ్ హీల్ అవుతున్నప్పుడు దాని మీద ఒక స్క్రాప్ ఫామ్ అవుతుంటుంది. చాలామంది దాన్ని పీకడానికి ట్రై చేస్తుంటారు. దానివల్ల అనవసరమైన బ్లీడింగ్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి, ప్లస్ వూండ్ హీలింగ్ కూడా డిలే అవుతుంది. నెక్స్ట్ థింగ్ స్ట్రెనస్ యాక్టివిటీస్, బాగా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసేయకూడదు. ఎందుకంటే అక్కడ స్ట్రెచ్ ఎక్కువై ఊన్ మళ్ళీ ఓపెన్ అప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ హీలింగ్ కూడా డీల్ అవుతుంది. చిన్నపిల్లల్లో కనుక స్టిచ్చెస్ అవి ఉన్నట్టయితే వాళ్ళని మట్టిలో ఆడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి వాటికి మాత్రం మనం బ్యాండేజ్ కంప్లీట్గా హీల్ అయ్యే వరకు వేస్తూ ఉంటాం.